फ्रेंड्स ईरोजु गोधुम पिंडितो स्वीट तैयार चेसुकुंदाम चाला हेल्दी स्वीट इप्पुडु दानिकि कावाल्सिन पदार्थालु मुंदुगा ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా బెల్లం కరిగించిన నీళ్ళు ఇవి కొద్దిగా నెయ్యి కొంచెం ఇలాచి పౌడర్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఇప్పుడు తయారీ విధానం చెప్తాను ముందుగా ఈ గోధుమ పిండిని గిన్నెలో వేసి ఈ బెల్లం నీళ్ళతోనే మనం పిండిని కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాచి పౌడర్ వేసి చక్కగా పిండి కలుపుకుందాం తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా గిన్నెలో గోధుమ పిండి వేసుకున్నాను ఈ నెయ్యి కూడా కొంచెం వేసేసుకుందాం ఇప్పుడు ఇలాచి పౌడర్ ఈ బెల్లం నీళ్ళతోనే మనం ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ వేయొద్దు అస్సలు మీకు కావాలంటే ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి తురుము వేస్తే మనకి కొంచెం ఆయిల్ తీసుకుంటుంది అందుకని నేను ఎండు కొబ్బరి వేయట్లేదు ఇప్పుడు ఇదంతా పిండి కలుపుకుందాం ఇదిగోని చక్కగా కలిపేశాను ఇంకొంచెం వాటర్ పడితే బెల్లం నీళ్ళే వేస్తున్నాను ఒక కప్పు బెల్లాన్ని ఒక కప్పు వాటర్ వేసి చక్కగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్తో మనం ఈ పిండి కలుపుకోవాలి ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒత్తుకొని చిన్న చిన్న బిస్కెట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ముందుగా బాండి వేడి చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ కాగుతూ ఉండగా బిస్కెట్స్ రెడీ చేసుకుంటాను ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బిస్కెట్స్గా ఇలాగ చేసుకుందాం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ పట్టదు చాలా టేస్టీగా ఉంటాయి 1 వీక్ అలాగ మంచిగా నిల్వ ఉంటాయి మనకి అదే ఫ్రెష్గా అలాగా చక్కగా పొద్దున్నే పిల్లలకు ఒక గ్లాస్ పాలతో పాటు ఇలాంటివి చేసి పెడితే బాగుంటుంది ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇలాగ అన్నీ వేసుకొని వేయించుకుందాం ఇవన్నీ చక్కగా వేగిపోతున్నాయి బాగా డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి కొంచెం వేగితే మనకి గోధుమ పిండి తొందరగా ఎర్రగా అయిపోతుంది కాబట్టి ఇవి చూసుకొని గోల్డెన్ కలర్లోకి రాగానే ఒకసారి అలా తిరిగేసేసుకొని చక్కగా వేయించుకుందాం ఇప్పుడు ఇవి సర్వ్ చేసి చూపిస్తాను వేగిపోయి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి అండి చక్కగా అందరూ చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఇవి ఒకసారి ఒక కప్పు పిండితోనే మీరు ట్రై చేయండి నచ్చితే పిల్లలకి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టచ్చు చాలా హెల్దీ ఫుడ్ ఇది బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి